బిషప్ అత్యాచారం చేశాడన్న కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక సాక్షి ఉన్న వ్యక్తి శవమై కనిపించడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో బిషప్ ఫ్రాంకోకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వ్యక్తి పంజాబ్లోని జలంధర్లో చనిపోయినట్లు గుర్తించారు. ఆయన మరణానికి కారణమేంటో తెలియకపోయినా కుటుంబ సభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. उनकी कहीं आपके एरिया में डेथ हो गई है तो मेरे को फिर मैंने चेक किया वहाँ से मेरे को पता चला सेंट पॉल चर्च में वो रहते थे वहाँ दसुआ में वहाँ पे उनकी जो डेथ हुई है 62 इयर्स ओल्ड है 62 साल की उम्र है उनकी तो उनको मेरे ख्याल हॉस्पिटल ले गए थे वहाँ